కోటలలో అవినీతి చేప. ఆదోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకట సుబ్బడు 16,000 లంచం తీసుకుండగా కర్నూలు ఏసీపీ డీఎస్పీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. ఫిర్యాదుదారుడు నాగార్జున రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం, ప్రస్తుతం పత్తికొండలో నివాసం ఉంటున్నాడు. ఆయన నవంబర్18 బొగ్గుల బట్టి కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు వస్తుందని బొగ్గులు అమ్ముకొని ఎఫ్ఆర్ఓ తెలిపాడు. అదే క్రమంలో బొగ్గుల బట్టిపై దాడి చేయించి 2,00,000 ఫైన్ వేయించాడు. అదేవిధంగా బొగ్గులను అమ్ముకోవడానికి 30,000 లంచం డిమాండ్ చేసి 16,000 తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నామని విచారణ చేసిన కర్నూలు ఏసీపీ కోర్టులో హాజరుపరుచుతున్నామని ఏసీపీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ ఖాదర్ బాష కూడా పాల్గొన్నారు. ఇప్పుడు దీన్ని ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీ కింద ఏదో కొత్త రూల్స్ వచ్చినాయి, లేకపోతే బియ్యం ఇవ్వాలనే ఉంది ఇచ్చేవాళ్ళు. అది ఫుడ్ బేస్డ్ కింద మళ్ళా కొత్త రూల్స్ వచ్చినాయి. అందుకోసము దాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కర్నూలు జిల్లా ఆదోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ వెంకట సుబ్బుడు 16,000 లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా కర్నూలు ఏసీబీ డీఎస్పీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నాం. ఇందుకు సంబంధించి ఫిర్యాదుదారుడు నాగార్జున రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం, ప్రస్తుతం పత్తికొండలో ఉన్నాడు. ఈయన నవంబర్ 2018 ఈ బొగ్గుల బట్టి కొరకే అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈ రేంజ్ ఆఫీసులో. అది ప్రాసెస్ చేస్తుంటే నీకు లైసెన్స్ వస్తుంది, బొగ్గులు పెట్టుకోమన్నారు ఆయన, బొగ్గులు బట్టి పెట్టుకున్నారు. దాని గురించి ఆ బొగ్గులు బట్టి పెట్టుకుంటే ఆయన మళ్ళీ దాడులు చేసి వాళ్ళకి ఫైన్ వేశారు. అవి మిగతా అమ్ముకోవడానికి కానీ ఆ బొగ్గులు అమ్ముకోవడానికి లంచంగా 30,000 డిమాండ్ చేసి లాస్ట్కి 16,000 తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నాము. ఆయన మాకు మొన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. విచారణ జరిపి రేపు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఈ దాడుల్లో కర్నూలు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, మా ఇన్స్పెక్టర్ ఖాదర్ బాష పాల్గొన్నాము. అదేవిధంగా ఆయన నివాసాలలో కూడా తనిఖీలు చేస్తున్నాము. ఈ తనిఖీల్లో తేజేశ్వరరావు సిఏ గారు, శ్రీధర్ గౌతమి సిఏ గారు పాల్గొంటున్నారు. విచారణ అంతా రేపు కర్నూలు ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరుస్తాం. కర్నూలు ఇక్కడ ఆదోని ఇప్పుడు చేస్తున్నారా సార్? చేస్తున్నారు. జయరామరాజు ఏసీబీ డీఎస్పీ.